హెల్లో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలు ఇష్టంగా తినే స్నాక్ రెసిపీస్లో ఇదొకటి అండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు దీని పేరే షక్కర్పార ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటే హ్యాపీగా తినేయచ్చు లెట్స్ స్టార్ట్ ద వీడియో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక వన్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులో ఇలాచి అండి ఆల్కల్ని ఒక సెవెన్ టు ఎయిట్ వరకు ఇలాచి యాడ్ చేసి మెత్తగా పొడి చేసేసుకోండి చాలా బాగుంటాయి చాలా కలకలలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి చూసారా ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక త్రీ కప్స్ వరకు మైదాని యాడ్ చేసుకోండి మీరు హెల్దీగా చేసుకోవాలంటే మీరు హాఫ్ మైదా ఇంకా హాఫ్ గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఒక చిటికెడంతా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి దాని తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు తినే సోడా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక త్రీ స్పూన్స్ వరకు నెయ్యి అండి నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల బాగా కమ్మగా వస్తాయి అండ్ మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ని అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి త్రీ కప్స్కి అయితే వన్ కప్ షుగర్ కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఇక్కడ మరీ స్వీట్గా లేకుండా మైల్డ్ స్వీట్నెస్తో చాలా బాగున్నాయి సో ఇవన్నీ వేసి బాగా కలిపేసిన తర్వాత ఇంకా వాటర్ని యాడ్ చేస్తూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండ్ అనేది మరీ సాఫ్ట్గా కలపకండి మరీ పలుచగా కలిపేస్తే ఏమవుతుందంటే మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అయితే ఎక్కువ బిల్డ్ చేస్తుంది సో మీడియంగా మరీ టైట్గా చపాతీలాగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా ఇలా ముద్దలాగా చేసేసి ఇంకా రెస్ట్ చేయండి ఇది జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇస్తే చాలన్నమాట సో ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తర్వాత మన పిండిని చూద్దామండి మంచిగా సాఫ్ట్గా అయిపోయింది కదా సో ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకోవడం వల్ల ఎక్కడైనా బబుల్స్ లాగా ఫామ్ అయితే అదంతా విడిపోయి నీట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ వీటిని ఇలా ముద్దలా పెద్ద పెద్ద చపాతీ ముద్దలా చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఫోర్ ముద్దలు చేసేసుకున్నాను అండ్ ఈ లోపు మనం డీఫ్రైకి సరిపడినంత ఆయిల్ని ప్యాన్లో పెట్టేసుకొని అది హీట్ చేసేద్దాం అది హీట్ అయ్యేలేపు ఒక పీట తీసుకొని దాని మీద ఇలా మైదా చల్లేసుకొని అండ్ మనం ముద్ద చేసుకున్నాం కదా వాటిని ఇలా మీడియం థిక్ థిక్నెస్తో ఉండేట్టు బాగా ఇలా ఒత్తుకోవాలండి మరీ పల్చగా ఒత్తుకోకండి మరీ క్రిస్పీగా వచ్చేస్తే చాలా అండ్ మీడియంగా ఉంటే లోపల సాఫ్ట్గా కరకల్లా పైన చాలా బాగుంటాయి సో ఇలా నీట్గా ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇంకా ఎడ్జెస్ని ఇలా కట్ చేసేసుకోండి మనకి కావాల్సిన షేప్లో అయితే కట్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న చిన్న స్క్వేర్స్లో అయితే చేస్తున్నాను సో ఇలా సైడ్స్ ఉన్న అంతా కట్ చేసేస్తే మనం చేసినప్పుడు షేప్ అయితే నీట్గా వచ్చేస్తుంది సో ఇలా మీకు ఎంత సైజ్ కావాలి అండ్ ఏ షేప్ కావాలో చూసుకొని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి అండ్ ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు చక్కగా తినేయచ్చండి చాలా బాగుంటాయి ఇలాగే ఇంకా నమ్మక పరాస్ కూడా చేస్తాను అవి చాలా బాగుంటాయి మా పాపకి ఇంకా మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి ఇవి ఇవి నేను చేసినప్పుడు అయితే ఒక త్రీ డేస్లోనే మొత్తం అవ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటాయి సో నేనైతే ఇలా అన్ని కట్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఆయిల్ హీట్ అయిపోయింది కదా హీట్ అయిపోయిన ఆయిల్ని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు మనం యాడ్ చేసుకోవాలి ఇవి ఒకటి దానికి ఒకటి అంటుకోకుండా ఉండడానికైతే కొంచెం ఇలా పొడిపిండి జల్లేసుకోండి అండ్ ఆయిల్ అనేది మనం ఆఫ్ చేస్తాం కదా స్టవ్ అని అనేది ఆఫ్ చేసిన ఆయిల్లో అయితే ఈ చక్కెర పారస్ని ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా ఎందుకు వేస్తామంటే ఇలా వేయడం వల్ల పైన క్రిస్పీగా లోపల గుళ్ళగా చాలా బాగుంటాయి అందుకని ఆయిల్ హీట్ అయిన ఆయిల్ని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇవి వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేయండి అలా ఉంచిన తర్వాత పైకి ఇలా ఉబ్బినట్టు వస్తాయి కదా ఆ టైంలో ఇంకా స్టవ్ అనేది ఆన్ చేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి గుర్తు పెట్టుకోండి మరీ హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా నీట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా చాలా స్వీట్గా చాలా బాగుంటాయి సో ఈ కలర్ వస్తే చాలండి ఇంకా ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకుందాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారా ఇంత గుల్లగా బల్లే వచ్చింది కదా సో సెకండ్ ట్రిప్ కూడా నేను ఇలా వేసేస్తున్నాను ఒకే దానిలో ఒక ప్లేట్లో పెట్టేయడం వల్ల ఇలా ముద్దగా అయిపోయింది కదా సో ఏం పర్లేదు ఆయిల్లో వేసిన తర్వాత అవి విచ్చుకుంటాయన్నమాట సో విడివిడిగా వచ్చేస్తే ఇంకా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చూసారా నీట్గా ఇలా ఫ్రై చేసేసుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల గుళ్ళగా చాలా టేస్టీగా ఉండే షక్కర్ పారాస్ అయితే రెడీ అయిపోయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు సౌండే తెలిసిపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో పైన క్రిస్పీగా లోపల గుళ్ళగా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్